సారు అవినీతిని క్షమించరు అందుకనినే ఈటలది కొంత టైం ఇచ్చారు ఆయన మారలేదు కాబట్టి తీసేశారు అంతకుముందు రాజయ్య ఇలాగే తీసేశారు వాళ్ళ మీద అవినీతి నిరూపించారంటే ఏం లేదు బట్ట కాల్చి మేదేసి నిరూపించుకోమన్నారు వాళ్ళు నిరూపించుకునే టైం కూడా ఇవ్వకుండా వేధించి పక్కన పెట్టారు వేధిస్తున్నారు ఇప్పుడు గంగుల ఎవరైతే స్వయంగా మంత్రివర్గంలోనే ఉన్నారు ఈడీ వేసింది పెనాల్టీ మూడు వందల కోట్ల రూపాయలు రూపాయి కాదు రెండు కాదు మైనింగ్కి సంబంధించి ఈడీనే స్వయంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థే మరి ఆయన్ని పక్కన పెట్టరా ఆయన మీద చర్య తీసుకోరా ఆ మధ్యకాలంలో మల్లారెడ్డిది వచ్చినప్పుడు అంతే అయింది లేకపోతే ఇంకా మరికొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద వచ్చినటువంటి సందర్భంలో పత్రికల్లో వార్తలు కూడా కాదు సంబంధిత శాఖల వైపు నుండి నోటీసులు విచారణలు కూడా జరుగుతున్నా కూడా వాళ్ళందరి జోలికి పోకుండా ఒక వాళ్ళందరి జోలికి పోలేదు ఓకే వీళ్ళ జోలికి పోకపోతే ఇష్యూ కాదు ఈయన్ని మాత్రం దొంగని చేయచ్చు పెట్టే ప్రయత్నం ఈటల రాజేందర్ని దానికోసం రా వెంటనే విచారణలు దర్యాప్తులు సాయంత్రానికల్లా నివేదికలు పొద్దున్న కల్లా పక్కన పెట్టేయడాలు చివరికి ఆయన వెళ్ళిపోయాక కూడా వెంటాడుతూ వేటాడుతూ మాటల తూటాలు మానసికంగా హింసించేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అంత పాపం అంత తప్పేం చేశారు అదన్నా ఒక లీకేజ్ ఇవ్వచ్చు కదా ఈ కోణంలో అన్నటువంటిది అదేం లేదు రెండో పక్కన ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ గంగులకి సంబంధించి ఓపెన్గానే ఈడీ నోటీసులు ఇచ్చినా కూడా అస్సలు దాని మీద స్పందనే లేకపోవడం అన్నటువంటిది గంగు ఈడీ రిపోర్ట్లు ఉన్నాయన్నా కూడా పట్టించుకోకపోవడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం అది మనస్సాక్షికే జవాబా ప్రజలకి జవాబుదారీనా అంటే ప్రజలందరూ మేమేం చెప్తే అది నమ్ముతారు అనేటువంటి ధైర్యంతో సాగించేటువంటి రాజకీయ క్రీడలో ఇదొక అంకమవుతోంది